కార్తీక మాసం అంటే కార్తీక దీపాలు వెలిగించడం శివాలయాల దర్శనం అండ్ వ్రతాలు చేసుకునేటోళ్ళు నోములు చేసుకునేటోళ్ళు ఇవి వీటితో పాటు వనభోజనాలు కూడా ఉంటాయి. ఎన్కట్కి పల్లెటూర్లలో ఏందంటే ఊరికి దగ్గరలో ఉండే అడవులు కావచ్చు పొలాలలో చెట్ల కిందకి పోయేటోళ్ళు, కానీ హైదరాబాద్ సిటీలో అడవులేడా అండ్ దాంతో పాటు వనాలేడా. సో ఇవన్నీ కరువైనాయి కాబట్టి గుట్టలల్లో అండ్ చెట్లల్లో ఉండే చోట వనభోజనాలు చేసుకుంటున్నారు సిటీ వాసులు. ఇక ప్రజెంట్ నేను కీసరగుట్టకు వచ్చేసిన. సో కీసరగుట్ట అనేది మనకు హైదరాబాద్ సిటీ నుంచి చాలా దగ్గర అండ్ దాంతోపాటు ఈ గుట్ట మీద పరమశివుడి ఆలయం, చాలా పురాతన దేవాలయం కూడా. సో కేసరి నందనమి గుట్ట అంటే మనకి ఎరకనే కార్తీక మాసం అంతా కూడా ఫుల్ టు ఫుల్ బిజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక పక్క సోమవారాలు ఆడ పూజ చేసుకునేటోళ్ళు పూజలు చేసుకుంటారు అండ్ దాంతోపాటు వీకెండ్స్ ప్రత్యేకంగా ఏంటంటే వనభోజనాలకు వచ్చేటోళ్ళు కూడా వనభోజనాలకు వస్తుంటారు. అందుకనే ఇక ఇక్కడ కార్తీక మాసంలో ఆఖరి వీకెండ్ అనే చెప్పొచ్చి ఇది శని ఆదివారాలు. సో నిన్న నుంచి అయితే ఫుల్ టు ఫుల్ క్రౌడ్ అయిపోయింది కీసరగుట్ట అంతా కూడా దర్శనాలు మొక్కులతో పాటు. ఇక ఇట్లా వనభోజనాలు చేసుకునేటోళ్ళ రద్దీ కూడా ఉంది. ఇక మనం ఇంట్లో అయితే గ్యాస్ పొయ్యి మీదనే వండుకుంటుంటారు. ఇక కట్టెలలో వండు అంటే అది పల్లెటూర్లోనే. ఇక వనభోజనాలకు వచ్చినప్పుడు ఇక ఇట్లా ప్రత్యేకంగా కట్టెల పొయ్యిలు పెట్టుకొని కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకుంటున్నారు. సో వంట వార్పు అండ్ దాంతోపాటు చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడం. సో ఎవరి కాళ్ళు గ్రూప్తో ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి వనభోజనాలతోటి వచ్చే వాళ్ళతో మనం మాట్లాడదాం. ఇక ఇలా వంటలు ఏందో కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం. సో మనకైతే వనభోజనాలు అనేది ఇప్పటి సంధి కాదు, వెనకటి సంధి కూడా పోతుండే. సో ప్రతి పండగ మనకు సంబంధించి ప్రకృతితో మమేకమై ఉంటుంది. సో మనకి అందుకనే ఇది ఒక గ్యాదరింగ్ అనుకోవచ్చు. అందరూ కలిసిమెలిసి ఉండడానికి, అందరూ కలిసి ఒక రోజంతా స్పెండ్ చేయడానికి ఇది కూడా ఒక వేదిక అయింది. సో ఒక్కసారి వనభోజనాల రద్దీ అండ్ దాంతోపాటు ఒకసారి వంట చేసే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సో ఎందుకంటే ఈవెన్ ఓ హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, కాకపోతే ఫుల్ టు ఫుల్ బిజీ ఉంటుంది డైలీ లైఫ్లో. ఒక రిలాక్సేషన్ కూడా అండ్ ఇట్లాంటి అందరినీ కలిసి ఒకరోజు స్పెండ్ చేసినప్పుడు ఒక రిఫ్రెష్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. సో మీ పేరేంటమ్మా? ఎడికెళ్ళి వచ్చిండ్రు మీరు? చర్లపల్లి. చర్లపల్లి. సో ఎంతమంది వచ్చారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్? మేము లెక్కపెట్టలే ఎంతమంది వచ్చామండి. చాలా మంది వచ్చాం. సో ప్రతిసారి వస్తుంటారు ఇట్లా? మనం ప్రతి సంవత్సరం వస్తాం. సో మరి కీసర గుట్టల వనభోజనాలు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చి ఒక రోజైనా వండుకొని తింటే బాగుంటుందని వస్తాము. మాకైతే సరదాగా ఉంటుంది. సో ఇప్పట్లో అయితే మనం చూస్తున్నాం హైదరాబాద్ సిటీలో ఇట్లాంటి గుట్టలు కావచ్చు, ఇంత గ్రీనరీ ఎక్కడా లేవు, ఇక్కడే బాగుంటుంది. మీరు చిన్నప్పుడు ఎట్లా చేస్తుండే మీ ఊర్లల్లో? అప్పుడంతే మాకు గుర్తు తెలియదు, ఇక్కడ గుర్తు తెలిసిన తర్వాత ఇక్కడ చేస్తాను కాబట్టి ఇక్కడ బాగుంటుంది. సో ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి రావడం? ఇట్లా 5-6 సంవత్సరాలు అయింది వస్తాను. చూస్తుంటే పిల్లలాట పిల్లలకే ఉంది, మీ వంటలు మీకే. సో ఇది ఒక వేదిక అనుకోవచ్చు అందరు కలిసిమెలిసి ఉండడానికి. అది సరదాగా ఉంటుందని అందరం కలిసిమెలిసి వద్దాం, బాగుంటుంది. మాకైతే ఇక్కడ నచ్చింది. ఎట్లా అనిపిస్తుంది ఇవాళ కార్తీక వనభోజనాలు ఒకవైపు, దర్శనాలు ఒకవైపు, కీసరగుట్టలు? చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అందరు కలిసి ఆడుకుంటాము, పాటలు పాడుకుంటాము, వనభోజనాలు చేస్తాము, అన్ని బాగానే ఉంటాయి. రిలాక్సేషన్ రోజు పిల్లలతో ఇంట్లో ఫుల్ టు ఫుల్ బిజీగా ఉంటారు, అందుకే సరదాగా కాసేపు వచ్చి పొద్దుపోయిన దాకా ఉందామనేసి వచ్చాము ఇక్కడికి. వంటలు కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి. ఒకసారి వంటల మెనూ ఏందో కూడా తెలుసుకుందాం. మరి ఇవాళ వనభోజనాల సందర్భంగా ఏమేమి వండుతున్నారు అండ్ వంటలకు సంబంధించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఏమేమి ఉన్నాయి ఇవాళ వంటలు? మరి ఆలుగడ్డ కర్రీ, వంకాయ, పప్పుచారు, పులిహోర, వైట్ రైస్, పాయసం. ఇవన్నీ ఇంట్లో అయితే మనం గ్యాస్ పొయ్యి మీదే వండుకుంటాం. సో ఇక్కడ కట్టెల పొయ్యిలు వెలిగించి ఇక్కడ వంట చేసుకోవడం ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా సరదాగా ఉంటుందండి. అన్ని ఫ్యామిలీలు కలిసి వస్తాం కదా, ఒక దగ్గర నుంచి వేరే వేరే ఫ్యామిలీలు వచ్చాము, అట్లనే సరదాగా చేసుకుని ఒకరోజు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతాం అనేసి. రోజువారీ లైఫ్లో అయితే ఎవరి కాళ్ళు బిజీ బిజీగా ఉంటారు. ట్యూషన్కి వెళ్ళిపోతాం కదా, బిజీగా ఉంటాం. ఈరోజు సెలవు కదా, సండే, అందరికి సెలవు ఇచ్చారనేసి అలాగ అందరం కలిసి వచ్చాము. అంతే, చాలా బాగుంది. వచ్చిన ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేద్దాం. ఫ్యామిలీ అంతా ఇన్నే కనిపిస్తున్నారు. చుట్టాలు పక్కలు కలవాలి, మన అక్క చెల్లెలను కలవాలంటే ఏదైనా దావత్లు ఎదురే కలుస్తాం. సో ఇట్లా అందరినీ గ్యాదర్ అయ్యి ఎన్ని రోజులు అయింది మీరు? చాలా రోజులు అయింది, చాలా సంవత్సరాలు అయింది కూడా మేము ఎక్కడికి రాలేదు. కానీ ప్రతి సంవత్సరం అందరూ వస్తారు, కానీ మేమైతే మిస్ అయినాం. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుందండి. సో ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు అండ్ దాంతోపాటు ఒక రిలాక్సేషన్ టైం అండ్ దాంతోపాటు అందరూ ఒకసారి గ్యాదర్ అవ్వడం అంటే చాలా అరుదుగా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రమే ఇట్లాంటివి ఉంటాయి. అండ్ తర్వాత ఇట్లాంటి వనభోజనాలకు వచ్చినప్పుడే ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, గ్యాదరింగ్ అనేది కానొస్తుంటుంది. సో మీ పేరేంటండి? శ్యామల. సో ఎంతమంది వచ్చారు మీ ఫ్యామిలీస్? అందరూ ఒక 3-4 ఫ్యామిలీస్ వచ్చామండి. సో ఇట్లా అనిపిస్తుంది ఇక్కడ వనభోజనాలు కావచ్చు, దర్శనాలు కావచ్చు? చాలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వనభోజనాలు ఇగో హ్యాపీగా ఇప్పుడు
హ్యాపీగా తింటున్నాం అంతే. సో ఎన్ని డేస్ బిఫోర్ ప్లాన్ చేసుకున్నారు? మేమా 1 వీక్ బిఫోర్. నేనైతే ఫస్ట్ టైం అండి, వీళ్ళందరూ ముందు ముందు వచ్చారు, నేనైతే ఫస్ట్ టైం. సో అంటే ఇక్కడికి రావడం ఫస్ట్ ఉంది దర్శనం చేసుకున్నాక. నాకు ఎప్పటి నుంచి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను కానీ కుదరలేదు నాకు, ఇప్పుడు అయ్యింది దర్శనం, చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ మీది ఉండేది? మాది ఉప్పలండి. ప్రాపర్ ఎక్కడ మీది? మాది ఇక్కడే హైదరాబాద్. చిన్నప్పుడు? చిన్నప్పుడు ఆంధ్ర. అక్కడ వనభోజనాలు ఎట్లా జరిగేవి? అక్కడ కూడా ఇలాగే జరిగేవి అందరూ. ఇక్కడ అయితే అడవులు ఉండేవి, వనాలు ఉండేవి, ఏవి ఉండేవి, కానీ ఊర్లలో మాత్రం వేరు ఉంటాయి. అవును, అక్కడ ఏంటంటే వాటర్ దగ్గర ఇక్కడ గుళ్ళలోకి వెళ్ళి అక్కడ పక్కన చెట్లు అవి ఉంటాయి కదా, అక్కడ ఉండి మామిడి తోటలోని అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి తింటాం. ఇక్కడ కూడా బాగుంది, అక్కడ కూడా బాగుంటుంది. సో ఇట్లా మొత్తానికి అయితే కీసరగుట్ట మొత్తం భక్తులతో ఫుల్ టు ఫుల్ క్రౌడ్ కనిపిస్తుంది. కేవలం కీసరగుట్ట మాత్రమే కాదు, కీసరగుట్టకు వచ్చే వే అంతా కూడా మనకి చాలా గ్రీనరీ ఉంటుంది అండ్ గుట్ట ప్రాంతం పేరుకు తగ్గట్టే. సో అందుకనే ఎవ్రీ సాటర్డే సండే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వనభోజనాల రద్దీ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇవాళ ఆఖరి ఆదివారం గౌడుతోటి అండ్ రేపు సోమవారం. సో నిన్నటి నుంచి అయితే ఫుల్ టు ఫుల్ హెవీ క్రౌడ్ అవుతుంది. కేవలం గుట్టకు దర్శనాలకే 50,000 మంది వస్తున్నారు, కనీసం 5 నుంచి 6 వేల మంది వనభోజనాల కోసం నిన్నటి నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు అధికారులు. సో ఇది కీసరగుట్టలో వనభోజనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రమేష్తో కావ్య కీసరగుట్ట నుండి.